సిద్దిపేట జిల్లా జనగామ నియోజకవర్గం చేర్యాల్లో రెండవ రోజు రైతు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి వెన్నుముక రైతు, రైతు బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు. వరంగల్ డిక్లరేషన్ ద్వారా రైతులు పండించే పంటకు మద్దతు ధర కల్పించడంతో పాటు కౌలు రైతులను ఆదుకుంటామని, ప్రతి రైతుకు పంట రుణమాఫీ అమలు చేస్తామన్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాలు నెరవేర్చింది. కానీ సీఎం కేసీఆర్ మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాలు ఎంతవరకు అమలు చేశారో చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కొమ్ము నరసింగారావు, ఉడుముల భాస్కర్ రెడ్డి, కౌన్సిలర్లు సంతుల సురేష్, కాంగ్రెస్ నాయకులు నల్లగొని బాలకిషన్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ జిల్లెల సిద్ధారెడ్డి, జంగటి విశ్వనాథ్, మత్స్యశాఖ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంచె మల్లేష్, మహిళా కాంగ్రెస్ నాయకురాలు రాజేశ్వరి, బుట్టి యాదగిరి, ఏఎంసీ మాజీ డైరెక్టర్ ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గుమ్మకూరు గుమ్మకూరు వెళ్దంట తపస్విల్లి రిజర్వాయర్ వేపించి 80 ఎకరాలకు మన 4 మండలాల్లో చేర్యాల, బసన్నపేట, మద్దూరు, నర్మేట మండలాల్లో 80,000 ఎకరాలు నీరు వాటేటట్టు మంజూరు చేపించిన. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే కాలువలు అయినాయి, రిజర్వాయర్లు అయినాయి. తర్వాత టర్మ్ కాగానే కొత్త ఎమ్మెల్యే వచ్చిండు, వచ్చిన వాళ్ళు కొత్త ఎమ్మెల్యే వచ్చిండు. రెండు ఇప్పుడు ఈ ఉన్న ఎమ్మెల్యే 8 సంవత్సరాలు అయింది, ఎక్కడ ఏం చేసింది లేదు కదా. మరి ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు, 3 కార్లు పంట వేసుకోమన్నాడు. ఒకసారి రైతులకు ఒరి వేసుకోవద్దు, ఒరి వేస్తే ఊరే అని చెప్పాడు. ఒకసారి దొడ్డోట్లు వేసుకోండి, సన్నోట్లు వేయద్దు అన్నాడు. ఒకసారి సన్నోట్లు వేసుకోండి, దొడ్డోట్లు అన్నాడు. తర్వాత ఏ ఊరి కూడా పెట్టుకోకుండా వేరే పంట వేసుకోమని చెప్పాడు. ఈ రకంగా ప్రాజెక్టులు కడుతున్నానని చెప్పి అప్పు చేసి, ప్రాజెక్టులు కడుతున్నానని చెప్పి నీళ్ళు ఇస్తానని చెప్పి రైతులను మోసం చేసుకుంటూ రైతులకు చికమక చేస్తున్నారు. ఒకసారి వేసుకోమంటున్నాడు, ఒకసారి పంట వేసుకోండి, ఒకసారి ఒరే వేసుకోని. ఈ రకంగా రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మరి ప్రభుత్వం కంటే ఎక్కువ ఇక్కడ ఎమ్మెల్యే ఏ రకంగా పనిచేస్తుందో మీకు తెలుసు కదా. ఇక్కడ ఏ అభివృద్ధి పని లేదు, ఏ సంక్షేమ పని లేదు. ఏమైనా ఒక భూములు కబ్జా తప్ప ఆయనకు ఇక్కడ ప్రజల యొక్క బాగోగులు పట్టించుకోరు. తాగొద్దు, తాగండి, కానీ పొద్దంతా కష్టపడి సంపాదించి సాయంత్రం పూట ఏదో తాగి పండుకోండి అని చెప్తే ఈరోజు ఈ మందు మీదనే వచ్చిన ఆదాయంతో ఇక్కడ పరిపాలన నడుస్తుంది. ఈరోజు ఈ ప్రభుత్వం మందు తాగండి అని చెప్పి ప్రజలందరూ కూడా ప్రజలంటే ఎవరికి అంత మొగాళ్ళందరినీ కూడా పిల్లల్ని కాలేజీకి పోయే పిల్లలు ఈరోజు అలవాటు చేసుకుంటూ రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. దాని మీద వచ్చే ఆదాయంతో ఆయన పరిపాలన చేస్తారట, అదేనా పరిపాలన.